हाय एवरीवन, वेलकम टू माय चैनल। सो इंग्लिश सेकेंड इयर इंटरमीडिएट वालों एवरैना लास्ट मोमेंट लो अंटे एग्जाम की डायरेक्ट गा प्रिपेयर अवुतुंडडं मुंदु नुंचि ए प्रिपरेशन लेकुंडा डायरेक्ट गा प्रिपेयर अवुतुन्न वाळ्ळु ओक एला चाला वरकु उंटू उंटारु। सो अलांटि वाळ्ळ कोसम ई वीडियो इवि चूस्ते ई टिप्स वल्ल मीरु ईजीगा 40-50 मार्क्स वरकु डायरेक्ट ओक वन डे चदुवुकोनि कूडा मीरु तेच्चुकोवच्चु। ఓకేనా? సో 50 వరకు కూడా ఈజీగా తెచ్చుకునేలాగా నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను, వాటిని పాటించండి సరిపోతుంది। సో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకు టోటల్ ప్రోస్, పోయట్రీ అండ్ షార్ట్ స్టోరీస్ ఉంటాయి కదా, సో అన్నిట్లో 2-2 లెసన్స్ అయినా చదువుకోండి। ఓకేనా? సో ప్రోస్లో 2, పోయట్రీలో 2, షార్ట్ స్టోరీలో 2 చదువుకోండి। సో మీరు 2-2 ఆన్సర్స్ చదువుకున్నా కూడా అనోటేషన్స్లో ఆన్సర్స్లో అక్కడొకటి అక్కడొకటి ఆన్సర్స్ని కవర్ చేసినా కూడా మీరు టోటల్ 6 ఆన్సర్స్ నేర్చుకుంటే, అన్ని షార్ట్ స్టోరీలో 2, ప్రోస్ 2, పోయట్రీ 2 నేర్చుకుంటారు కదా, మీరు 6 ఆన్సర్స్ నేర్చుకుంటే ఆ 6 ఆన్సర్స్ మీరు ఖచ్చితంగా రాయాల్సిందే। ఎందుకు అని అంటే మనకు ప్రతి లెసన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది తప్పకుండా వస్తుంది, ఐదర్ ఇట్ మేబీ అనోటేషన్లో రావచ్చు లేదంటే క్వశ్చన్ ఆన్సర్లో అయినా రావచ్చు, అర్థమైంది కదా, ఫస్ట్ 2 బిట్స్లో రావచ్చు లేదంటే 3-5 బిట్స్లో రావచ్చు, కానీ ఖచ్చితంగా లెసన్ అనేది ఒకటి కవర్ అవుతుంది। కాబట్టి మనం నేర్చుకున్న 6 ఆన్సర్స్ని మనం తప్పకుండా ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తాం। ఒకవేళ నేను బాగా చదవలేను, నాకు లాస్ట్ మూమెంట్లో గుర్తుండదు అనుకునే వాళ్ళు, మనకు అన్నోటేషన్స్ రాసేటప్పుడు నేను ఆల్రెడీ పైన హెడ్డింగ్స్ చెప్పాను, ఇప్పుడు పోయం అనుకోండి, నేమ్ ఆఫ్ ది పోయం, నేమ్ ఆఫ్ ది పోయట్ అని ఉంటుంది కదా, సో అవి ఖచ్చితంగా రాయడం నేర్చుకోండి। అంటే మీరు నేర్చుకునే 6 లెసన్స్ పేర్లు, వాటి రైటర్ పేర్లు పక్కగా గుర్తుపెట్టుకోండి, అవి ఉంటే పైనవి రాయొచ్చు, ఇంట్రొడక్షన్ కూడా రాయొచ్చు। కాంటెక్స్ట్ రాయాలంటే లెసన్ గురించి కొంచెం తెలుసుకోండి, నేను చెప్పిన క్లాసెస్లోని లెసన్స్ వింటే మీకు ఆ లెసన్ గురించి కొంచెం అర్థమవుతుంది, సరిపోతుంది, దాన్ని బట్టి మీ ఓన్ వర్డ్స్లో కూడా రాసుకోండి। ఇలా రాస్తే 6 ఆన్సర్స్కి కనీసం 2-2.5 మార్క్స్ అయినా పడతాయి। ఓకేనా? సో అలా వచ్చినా కూడా ఓకే, 2 మార్క్సే అనుకుందాం, మనం ఎక్కువ మార్క్స్ తీసుకుందాం వద్దు, 2-2 మార్క్స్ వచ్చినా కూడా 12 మార్క్స్ మనకు వచ్చాయి। ఓకేనా? సో మనకు టోటల్ ఇప్పుడు 12 మార్క్స్ వచ్చినాయి, నెక్స్ట్ రిమైనింగ్ మార్క్స్ ఎక్కడ ఎందులో వస్తాయో చెక్ చేసుకుందాం। సెక్షన్ బిలో చూసుకుందాం, సెక్షన్ బిలో చూస్తే ఇది షార్ట్ స్టోరీ ప్యాసేజ్। సో ఈ షార్ట్ స్టోరీ ప్యాసేజ్ నాకు తెలీదు ఎలా అనుకుంటే, ప్యాసేజ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి, అన్నీ కాకపోయినా కొన్నైనా ఉంటాయి, ఎందుకంటే ఇది స్టోరీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కాబట్టి కొన్ని డైరెక్ట్ స్టోరీ నుంచి కూడా అడుగుతూ ఉంటారు, ఈ ప్యాసేజ్లో లేకపోయినా కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది। సో మనకి కొన్ని ఆన్సర్స్ అయినా ఈజీగా దొరుకుతాయి ఇక్కడ, సరే ఎక్కువ వద్దు, ఒక 2 ఆన్సర్స్ అయినా మనకు దొరికినాయి అనుకుందాం। ఓకేనా? తప్పకుండా చదవండి, మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న వర్డ్ రిలేటెడ్ వర్డ్ని మనం అక్కడ వెతికితే ఖచ్చితంగా కనబడుతుంది, దాని ముందు వెనకో ఖచ్చితంగా అక్కడ ఆన్సర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి। ఓకే? సో ఇక్కడ ఒక 2 మార్క్స్ వేసుకుందాం, 4 మార్క్స్ అంటే ఇక్కడ 2 మార్క్స్ వేసుకుందాం, సో టోటల్ మనకి 14 మార్క్స్ అయిపోయినాయి। నెక్స్ట్ ప్యాసేజ్, ఇది జనరల్ ప్యాసేజ్, జనరల్ ప్యాసేజ్ అంటే ఖచ్చితంగా ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటాయి, బయట నుంచి మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, సో అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ప్యాసేజ్లోనే ఉంటాయి కాబట్టి మనకి ఇప్పుడు ప్యాసేజ్లో ఏముంది అనేసి మనం చూసుకోవాలి। ఎగ్జాంపుల్, వాట్ వాజ్ శామ్స్ రిప్లై అని ఉంది, సో ఈ రిప్లై అనే వర్డ్ ఎక్కడుందో చూడండి, మీకు కనిపిస్తుంది ఆటోమేటిక్గా। ఓకే? సో అలా మనం చదివే ప్రతి క్వశ్చన్కి రిలేటెడ్ ఏదో ఒక వర్డ్ అక్కడ ఉంటుంది, దాన్ని చూసి మనం రాస్తే సరిపోతుంది, లేదంటే మీరు పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకోగలిగితే ఇంకా బెటర్, ఈజీగా 4-4 స్కోర్ చేసుకుంటారు। ఓకే? సో ఇక్కడ మనం ఒక 2 మార్క్స్ వేసుకుందాం, 16 మార్క్స్ వచ్చేసినాయి। నెక్స్ట్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్, అడ్వర్టైజ్మెంట్లో ఎంత చక్కగా క్లియర్గా అన్నీ ఇచ్చారు, సో ఈ అడ్వర్టైజ్మెంట్ని చూసి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి। ఒకవేళ మీకు అర్థం అయ్యి కాకపోయినా కూడా ఒక 2 క్వశ్చన్స్కైనా ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు, లైక్ అది ఎప్పుడు లాంచ్ చేశారు, లేదంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది డైరెక్ట్ కనిపిస్తుంది కదా మనకు, అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ కాదు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కూడా మనకు అందులోంచి ఒక 2 క్వశ్చన్స్ అయినా మనం అటెంప్ట్ చేయగలము। సో ఇక్కడ 2 మార్క్స్ వేసేసుకుందాం, సో టోటల్ మన మార్క్స్ ఎన్ని అయిపోయినాయి, 18 మార్క్స్ వచ్చేసినాయి మనకి। నెక్స్ట్, ఇక్కడ ఈ బిట్లో బార్గ్రాఫ్ ఇచ్చారు, బార్గ్రాఫ్ ఇవ్వచ్చు, ట్రీ డయాగ్రామ్ ఇవ్వచ్చు, టేబుల్ ఇవ్వచ్చు, లేదంటే పై చార్ట్ ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా కూడా కింద క్వశ్చన్స్ ఉంటాయి, ఇది మాత్రం చాలా ఈజీగా స్కోర్ చేసుకున్నారు, అడ్వర్టైజ్మెంట్ ఇంకా
ఈ 8th బిట్ నాన్ వర్బల్ డేటా ఈజీగా స్కోర్ చేసుకునే టాపిక్ అయినా కూడా మనం జస్ట్ గెస్ కోసమే ఒక 2 మార్క్స్ని అనుకుందాం ఓకే 20 మార్క్స్ మనకు వచ్చేసినాయి 8 బిట్స్కి మనకు 20 మార్క్స్ వచ్చేసినాయి నెక్స్ట్ సెక్షన్ సికి వెళ్తే ఫస్ట్ బిట్ పంక్చువేషన్ అని ఉంది పంక్చువేషన్లో నేను చెప్పే చిన్న టిప్ ఏంటి అంటే మీకు క్వశ్చన్ లాగా ఏమైనా కనిపిస్తే ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ పెట్టండి ఓకే స్టార్టింగ్ ఎప్పుడైనా సరే సెంటెన్స్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నేమ్స్ అన్నీ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ కాకుండా ఉంటే ఎండింగ్ ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి అర్థమైందా ఈ చిన్న టిప్స్ ఇవి గుర్తుపెట్టుకోండి మరి పెద్ద పెద్ద కామాలు అపోస్ట్రఫీలు ఇవన్నీ చెప్పండి జస్ట్ ఇవి గుర్తుపెట్టుకున్నా చాలు ఒక 1 మార్క్ అయితే ఈజీగా మీకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ దిలీపా అని ఉంది దిలీపాకి పేరు కదా పైన డిఎన్ క్యాపిటల్ పెట్టుకోవాలి కదా సో ఇలా ఇప్పుడు సుదక్షిణ ఉంది పేరే కదా సో మనం క్యాపిటల్స్ పెట్టుకోవాలి కదా సో అలాంటి చిన్న చిన్నవి లాస్ట్ ఎండింగ్లో హర్మిటేజ్ అని ఉంది ఏం లేదు సో ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి సో ఇలాంటివి మనం చిన్న చిన్న టిప్స్తో మనం చేసుకున్నా కూడా ఒక 1 మార్క్ వేసుకోండి ఓకే 21 మార్క్స్ వచ్చేసినాయి మనకి నెక్స్ట్ మ్యాచింగ్ చూసుకుందాం మనకేం వచ్చినా రాకపోయినా ఎందుకంటే మనం నేర్చుకునే దానికి మనకున్నది వన్ డే కాబట్టి అన్నీ నేర్చుకోవడం అనేది నాట్ ఈజీ కాబట్టి సో దీన్ని మీరు గెస్ చేసి లేదంటే మీకు తెలిసిన వాటితోనే ట్రై చేయండి నెక్స్ట్ 12th బిట్ కూడా అంతే మీకు వీలైతే టైం ఉంటే చదువుకోండి బట్ టైం వేస్ట్ చేసుకోకండి ఈజీ టాపిక్స్ చాలా ఉన్నాయి మనం లాస్ట్ మూమెంట్లో చదువుకునే వాళ్ళం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అంటే తక్కువ టైంలో నేర్చుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే వాటిని ఇంట్రెస్ట్ చూపించాలి అది అయిపోయింది సో అవి రెండింటిని వదిలేయండి నెక్స్ట్ 13th బిట్ చూస్తే మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూసారా స్ట్రక్చర్ ఇచ్చారు సబ్జెక్ట్ ట్రాన్సిటివ్ వర్బ్ ఆబ్జెక్ట్ అని కింద ఐ రోడ్ ది స్టోరీ అని ఉంది ఓకే సో నేను ఆల్రెడీ వర్బ్ ప్యాటర్న్స్ టాపిక్ చెప్పాను మీరు చూడాలి కానీ మీకు వెంటనే అర్థమైపోయి మీకు ఈజీగా 4 out of 4 మార్క్స్ వస్తాయి మ్యాక్సిమం టాపిక్స్ కొన్ని కవర్ చేశాను ఈజీగా ఉండే టాపిక్స్ అన్నీ సో వాటిని వింటే మీకు ఖచ్చితంగా ఆ టాపిక్స్లో పక్క 4 మార్క్స్ వస్తాయి ఓకే సో ఏం లేదు ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఇక్కడ ఐ ఉంది కాబట్టి మీరు ఒక 4 వేరే సబ్జెక్టులు తీసుకోండి సబ్జెక్ట్స్ అంటే ఏంటి హీ షీ ఇట్ అంటే ప్రొనౌన్స్ హీ షీ ఇట్ యూ వి అట్లా రాసుకోండి ఇక్కడ రైట్ అని ఉంది కదా అంటే రోట్ దానికి తగ్గట్టు రైట్ అయితే మీరు డ్రింక్ స్లీప్ బై ఓకే కట్ ఇలాంటి వర్డ్స్ పెట్టేసుకోండి అంతే ఐ రైట్ ది స్టోరీ అని ఉంది ఐ రోట్ ది స్టోరీ అని ఉంది మీరేమని రాస్తారు హీ బై ఏ బుక్ షీ కాల్డ్ పోలీస్ ఐ కట్ ఫ్రూట్స్ అనేసి ఇక్కడ ఎలా ఉన్నాయో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తీసుకుని ఏదో ఒకటి పెట్టేసి అట్లా ఒక సెంటెన్స్ లాగా మీనింగ్ఫుల్గా చేసేసేయండి సరిపోతుంది ఒక 2 మార్క్స్ అన్న మనకు పక్కా వస్తాయి ఓకే సో మనకు ఆల్రెడీ 21 అనుకున్నాం ప్లస్ 2 మార్క్స్ సో 23 మార్క్స్ మనకు వచ్చేసినాయి అండ్ నెక్స్ట్ ఇది చాలా ఈజీ టాపిక్ ఇక్కడ మాత్రం మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ కంటే ఎక్కువ వస్తాయి ఎందుకు అంటే ఇది ఫామ్ ఫిల్లింగ్ ఈ ఫామ్ ఫిల్లింగ్లో మనకు డేట్ అనేది ఉంటుంది కదా ఆ డేట్ అనేది మన ఎగ్జామ్ రాసే డేట్ని రాసేసేయండి అకౌంట్ నెంబర్ ఉంటుంది అకౌంట్ నెంబర్ ఆల్రెడీ క్వశ్చన్లో ఉంటుంది నేమ్ కూడా ఎవరిది రాయాలో క్వశ్చన్లోనే ఉంటుంది అమౌంట్ కూడా ఉంటుంది బ్రాంచ్ కూడా క్వశ్చన్లోనే ఉంటుంది సో ఇవన్నీ మనం క్వశ్చన్లోంచి ఇవన్నీ చూసుకుంటూ ఆ ఫామ్ ఫిల్లో చేసేస్తాం అట్లా అనేసి ఎగ్జామ్లో ఫామ్ వేయొద్దు జస్ట్ ఆ క్వశ్చన్ నెంబర్స్ పెట్టి ఆన్సర్స్ రాయండి అంతే పక్కా 3 మార్క్స్ అయితే వస్తాయి మీకు ఓకే సో ఆల్రెడీ మనకు 23 అయిపోయినాయి 23 + 3 26 మార్క్స్ మనకు వచ్చేసినాయి నెక్స్ట్ ప్రిపేర్ కరికులం అంటే కరికులం విట్టే కానీ రెస్యూమ్ కానీ బయోడేటా కానీ ఏదైనా వచ్చినా కూడా సింగిల్గా ఈజీగా రాసేలాగా నేను చెప్పాను జస్ట్ ఏం లేదు మీ డీటెయిల్స్ రాయాలి మీ క్వాలిఫికేషన్స్ రాయడము ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక్కసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది పక్క ఒక 2 మార్క్స్ అయితే మనకు తప్పకుండా వస్తాయి ఓకేనా సో దీంతో ఏమైంది మనకు 28 మార్క్స్ అనేవి వచ్చినాయి మనం అన్నిట్లో ఎక్కువ వేసుకోవట్లే తక్కువ వేసుకుంటూ వస్తేనే మనకి ఇప్పటికీ 28 మార్క్స్ వచ్చేసినాయి ఓకే నెక్స్ట్
డిస్క్రైబ్ ఎవర్ ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఇది డిస్క్రైబింగ్. మనము దేని గురించి డిస్క్రైబ్ చేయాలో మన కింద హింట్స్ ఇస్తారు. జస్ట్ ఆ హింట్ని చూసుకుంటూ దాన్ని పెద్దగా డిస్క్రైబ్ చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోండి. ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను, మీరు ఒక్కసారి వాటి గురించి వింటే కూడా మీకు అర్థమైపోతుంది. సో దీని గురించి మీరు రాసేస్తే ఈజీగా ఒక 3 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే, సో ఆల్రెడీ 28 మార్క్స్ ఉన్నాయి మనకి. ఆ 28 మార్క్స్కి 3 మార్క్స్ కలిపేస్తే 31 మార్క్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏముందంటే డైలాగ్ రైటింగ్ కాదు ఇదేంటి, లెటర్ రైటింగ్ ఉంది. ఓకే, సో ఈ లెటర్ రైటింగ్ మనకు మ్యాక్సిమం అందరికీ లెటర్స్ ఎలా రాయాలో తెలుసు. మన క్వశ్చన్లో ఖచ్చితంగా ఒకటి పర్సనల్ లెటర్ వస్తుంది, ఒకటి ఫార్మల్ లెటర్ వస్తుంది. సో మీరు ఏదో ఒకటే లెటర్ ప్రిపేర్ అవ్వండి, అయితే ఫార్మల్ అవ్వండి లేదంటే ఇన్ఫార్మల్ అవ్వండి, ఎందుకంటే అందులోంచి ఒకటి ఇందులోంచి ఒకటి వస్తుంది. ఆ ఒక్కటే ప్రిపేర్ అయ్యేసి మనకు బాడీ ఆఫ్ ది లెటర్ అవన్నీ ఎలా ఉండాలనేసి నేను ఒక చిన్న టాపిక్ గురించి చెప్పాను, అది చూడండి. బాడీ ఆఫ్ ది లెటర్ మీ ఓన్గా రాయండి, కాకపోతే మిగిలిన అన్ని కండిషన్స్ ఉంటాయి కదా ఆ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా రాసేసేయండి. ఓకేనా, సో బాడీ మీ ఓన్గా రాసుకొని మిగిలింది మొత్తం ప్యాటర్న్ కరెక్ట్గా రాస్తే సరిపోతుంది, మీకు ఈజీగా 3 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, సో మనకి ఇప్పుడు ఎన్ని మార్క్స్ అయినాయి, 34 మార్క్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ నోట్ మేకింగ్. సో నోట్ మేకింగ్ అనేది మనం 4 మార్క్స్ గెయిన్ చేసుకునే టాపిక్, ఏం లేదు. ఇక్కడ వీళ్ళు దేని గురించి ఇచ్చారో ఒక్కసారి చదవండి, చదివిన తర్వాత ఆ దేని గురించి ఇచ్చారో మనకు అర్థమవుతుంది. మీకు ఎక్కువ ఏ వర్డ్ దాంట్లో రిపీట్ అయితే దాని గురించి, సో దాన్ని పెట్టి దాని గురించి అక్కడ మంచి చెప్తేనేమో మెరిట్స్ అనేసి లేదంటే డిమెరిట్స్ అని లేదంటే అడ్వాంటేజెస్ అనేసి అట్లా ఏదో ఒకటి రాసేసేయండి. అది హెడ్డింగ్ అన్నమాట, హెడ్డింగ్ రాస్తే 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ కింద ఏం చేయండి అంటే స్టార్ మార్క్ కానీ బుల్లెట్ సింబల్ కానీ లేదంటే పాయింట్ లాగా డాట్స్ పెట్టి కానీ యారోస్ పెట్టి కానీ ఇందులో ఉన్న పాయింట్స్లోంచి మీకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ షార్ట్ కట్లో రాయండి. ఓకే, ఒక షార్ట్ కట్లో చిన్న చిన్నగా పాయింట్స్ని అనేది మనం రాసి ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తే సరిపోతుంది. సో మనకు ఈ నోట్ మేకింగ్లో ఒక 3 మార్క్స్ వచ్చినా సరిపోతుంది. 34, 35, 36, 37 మార్క్స్ అనేవి మనకు ఈజీగా వచ్చేసినాయి, చూసినా. నెక్స్ట్ స్ట్రెస్ ఉంది, 37 మార్క్స్ ఆల్రెడీ మనకు వచ్చినాయి, అది మనం జస్ట్ అట్లట్లా రాస్తేనే. ఓకే, నెక్స్ట్ ఈ స్ట్రెస్ ఏంటి అంటే మీకు తెలిసినా తెలియకపోయినా మీకు 2 వర్డ్స్ అనిపించింది. ఎట్లా 2 వర్డ్స్ అని అంటే ఇప్పుడు డిలే, దీన్ని 2 పీసెస్ లాగా చేసుకోవచ్చు. అంటే మనకు అర్థమయ్యే మన పచ్చి తెలంగాణ భాషలో చెప్పాలంటే దాన్ని 2 ముక్కలుగా విడదీసుకోవచ్చు డిలే అనేసి. సో అట్లా ఇప్పుడు బయోగ్రఫీ ఉంది, బయోగ్రఫీ ఇట్లా మనం విడదీస్తాం కదా. సో మీకు ఏవైనా 2గా అనిపిస్తే ఐదర్ మ్యాక్సిమం ఫస్ట్ దానికి స్ట్రెస్ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. కనీసం ఒక 2 అయినా కరెక్ట్ అవుతాయి. ఓకేనా, అంటే ఒక 2 మార్క్స్ అయినా మీకు ఇక్కడ వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ 39 మార్క్స్ వచ్చేసినాయి. లాస్ట్ వన్ డైలాగ్ రైటింగ్. సో డైలాగ్ రైటింగ్ అంటే మనకు అందరికీ తెలిసిందే, మనం రోజు ఫ్రెండ్స్తో కన్వర్జేషన్స్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి కన్వర్జేషన్సే వాళ్ళు ఇచ్చిన టాపిక్ పైన మనం కన్వర్జేషన్ రాస్తే మనకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. సో వీ క్యాన్ స్కోర్ 43 మార్క్స్ టోటల్లీ. మనం అన్ని తక్కువ వేసుకుంటూనే వచ్చినాం. ఓకే, సో 40+ మార్క్స్ అయితే మనకు వచ్చినాయి కదా. నేను ఎక్కువ ఆన్సర్స్ కూడా చదవగలను అనుకునే వాళ్ళు ఏం చేయండి అంటే మనకు టోటల్ 5 లెసన్స్ ఉంటాయి. ఓకేనా, సో 5 లెసన్స్ ఉంటే అన్నింటినీ అంటే ఓన్లీ ప్రోజ్ పోయట్రీ మాత్రం 4 నేర్చుకోండి. ఓకేనా, సో ప్రోజ్ 4 నేర్చుకోండి, పోయట్రీ 4 నేర్చుకోండి. ప్రోజ్ 4 లెసన్స్ వాళ్ళ రైటర్ నేమ్స్, పోయిట్రీ 4 లెసన్స్ వాళ్ళ రైటర్ నేమ్స్. సో ఈ 8 లెసన్ నేమ్స్ రైటర్ నేమ్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా, ఏవైనా 3 షార్ట్ స్టోరీస్ మాత్రమే చదువుకోండి. ఓకేనా, ఎందుకంటే మనకు షార్ట్ స్టోరీస్ నుంచి ఒకటే బిట్ వస్తుంది, అందులో ఎనీ 2 అని మాత్రమే అడుగుతారు కాబట్టి 3 చదువుకోవడానికి ట్రై చేయండి. 2 నేర్చుకుంటే మనం చదువుకునే రావచ్చు రాకపోవచ్చు కాబట్టి, సో ఫస్ట్ 3 షార్ట్ స్టోరీస్ చదువుకొని ప్రోస్ పోయిట్రీకి మాత్రం 4 నేర్చుకోండి. సో 4+4+3 వచ్చేసి 11 లెసన్స్ మనం చదువుకుంటున్నాం. 15 లెసన్స్లో 11 లెసన్స్ మనం చదువుకుంటున్నాం. సో ఈ 11 లెసన్స్లోంచి మనకు ఈజీగా మనం అట్లీస్ట్ ఒక 30 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. 30 మార్క్స్ తెచ్చుకుంటే మనం ఇంకొక 5 మార్క్స్కి పాస్ అయిపోతాం.
కానీ అలా నేను తెచ్చుకోలేను, నేను అంత పెద్ద ఆన్సర్ రాయలేను అనుకున్న వాళ్ళు హాఫ్ హాఫ్ ఆన్సర్ రాయండి. ఓకేనా? అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంటుంది, అది రాసి కొంచెం కంక్లూజన్ రాయండి. మీరు మొత్తం అన్ని సైడ్ హెడ్డింగ్స్ మీరు రాసేసి, ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఉంటుంది కదా, అంటే టాపిక్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ని ఒక 4-5 లైన్లు రాయండి. మిగిలింది మొత్తం యాజ్ ఇట్ ఈస్ రాయండి. అంటే అంతంతే నేర్చుకోండి, మీరు పెద్దగా కాకుండా ఓన్లీ టాపిక్ మాత్రమే కొంచెం నేర్చుకోండి, మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్ నేర్చుకోండి. సో అలా నేర్చుకున్నా కూడా మీకు ఈజీగా ఒక 3 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే? సో ఈజీగా 3 మార్క్స్ వస్తే ప్రోస్ 4 ఆన్సర్స్కి మీరు 3 మార్క్స్ తెచ్చుకోవచ్చు, పోయిట్రీ 4 ఆన్సర్స్కి మీరు 3 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అర్థమైంది కదా? సో మీకు ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్, ఫిఫ్త్ బిట్, అన్ని బిట్స్ని మీరు అటెంప్ట్ చేస్తారు. టోటల్ 10 ఆన్సర్స్ని రాయగలుగుతారు. ఆ 10 ఆన్సర్స్లో ఒక్కదానికి 3 మార్క్స్ చొప్పున తెచ్చుకున్నా మీకు 30 మార్క్స్ అనేవి వస్తాయి. ఇలా రాస్తే ఓకేనా? ఇలా అంటే నేను అంత పెద్ద ఆన్సర్ చదువుకోలేను మేడం, నాకు ఫుల్ మార్క్స్ అయినా లేకుండా పర్లేదు, బట్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేలాగా ఏదన్నా టిప్ చెప్పండి అంటే ఈ టిప్ అన్నమాట. సో అన్ని సైడ్ హెడ్డింగ్స్ రాసి, సైడ్ హెడ్డింగ్స్కి రిలేటెడ్ ఆన్సర్ కూడా రాసి, జస్ట్ టాపిక్ లేదంటే దాన్నే మనం ఎక్స్ప్లెనేషన్ అని కూడా అనొటేషన్ అనుకుంటాం, ఆ పార్ట్లో మాత్రం ఫుల్గా రాయకుండా జస్ట్ ఒక 4 or 5 లైన్స్ రాయండి. అర్థమైందా? రాసేసి మిగిలిన ఆన్సర్ని మీ ఓన్ సెంటెన్స్లో రాయండి, దెన్ యూ కెన్ స్కోర్ 3 మార్క్స్. ఓకే? 30 మార్క్స్ మీకు ఇక్కడే వచ్చేస్తాయి. సో 30 మార్క్స్ ఇక్కడే వచ్చినాయి అంటే ఇక మనకు రిమైనింగ్ బిట్స్లో మార్క్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇందాక అన్నిట్లో ఎంతెంత తెచ్చుకోవాలో ఆ మార్క్స్ కూడా తెచ్చుకుంటే మీకు ఈజీగా 60-70 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే చదవగలను అనుకునే వాళ్ళ కోసం ఇది టిప్, లేదంటే నేను ఇందాక చెప్పినట్టు చదువుకోండి సరిపోతుంది, ఏది కావాలన్నా ఫాలో అవ్వండి. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ మై టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బై బై.